కూరగాయలు అమ్మడానికి వస్తున్న రైతులందరికీ వారికి విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా రైతులకి నా విజ్ఞప్తి ఏంటంటే, 14 రైతు బజార్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు 14 సరిపోవట్లేదని వీటిని పెంచి 32 పెట్టడం జరిగింది. ఈ 32 లిస్టు కూడా ఉంది. రైతులందరూ కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ళకి వస్తారు కాబట్టి నిన్న కూడా సీతమ్మ ధార రైతు బజార్లో మరి సందర్శన జరిగింది. ఈ రోజున ఎంఈపీల సందర్శన జరిగింది. వాళ్ళ రైతులు చెబుతున్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే, కొన్నేమో ఈ తీసుకొచ్చినప్పుడు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పోలీసు వారు ఆపుతారని చెప్పారు. ఆల్రెడీ డీసీపీ రంగారెడ్డి గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ ఎస్టేట్ ఆఫీసర్ గారు, జేసీ గారు పాసులు ఇస్తే, వెహికల్ పాసు, ఆ రైతు పాస్ ఇస్తే తప్పనిసరిగా అలవా చేస్తామని చెప్పారు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పంటకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మీరు గతంలో లాగానే ఈ 21 డేస్ కూడా వచ్చి మీ కూరగాయలు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ ఇవన్నీ కూడా వచ్చి మీరు మార్నింగ్ 6 అయినా అందరికీ టైం ఇచ్చారు కాబట్టి ఈ 6 టైంలో ఈ 32 రైతు బజార్లు ఎక్కడి నుంచి వచ్చి అమ్ముకోవచ్చు. రెండవది, కొనుగోలుదారులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చాలా రకరకాల వదంతులు, రకరకాల పుకార్లు వస్తున్నాయి. దయచేసి వాటిని ఎవరిని కూడా నమ్మొద్దండి. ప్రభుత్వం ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మీకు పాలు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, అలాగే రేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ కానీ, ఎలాంటి రేట్లు పెంచడం కానీ ఏమి ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా గతంలో ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే రిక్వెస్ట్ అందరికీ, పోలీస్ వారికి సహకరించండి, వైద్య సిబ్బంది సహకరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మనం ఈ కరోనాని అరికట్టగలం. ఈ కరోనా అరికట్టడం అనేది ఒక వైద్య సిబ్బంది, పోలీస్ వారిది, ప్రభుత్వాన్ని కాదు, ప్రజలందరి బాధ్యత. తప్పనిసరిగా మన యొక్క నిత్యావసర వస్తువులు, మన యొక్క నిత్యావసర పనులు మనం చేసుకుంటూనే ఈ లాక్డౌన్కి అందరూ కూడా సహకరించండి పెద్ద ఎత్తున. ఎందుకంటే విశాఖపట్నం ప్రజలంటే చాలా మంచివాళ్ళు, చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. హాస్పిటల్ క్వారంటైన్లో పెట్టి ఈ కరోనా సెకండ్ ఫేజ్ రాకుండా అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మీరు చూశారు, తెలంగాణ రాష్ట్రం మన వాళ్ళే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ వస్తున్న కూడా 8 గంటలు ఆపేశారు. వాళ్ళని కూడా స్పెషల్ క్వారంటైన్లో తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాతే వారి ఇళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇన్ని రకాల చర్యలు తీసుకుంటారంటే మన అందరి ఆరోగ్యం కోసం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సహకరించాలని, కొంచెం ఈ 21 డేస్ కూడా ఓర్పు సహనంతో ఉండి అధికారులందరూ కూడా సహకరించాలని, అలాగే పోలీస్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ, మీడియా వారిని కానీ, పాసులు ఉన్న వాళ్ళని మీరు అలో చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా దీనికి ఒక ఈ పాసులు చూడడానికి ఒక విధులు పెట్టండి సార్. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఏంటంటే పాసులు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ పాస సక్రమంగా అమలు చూడడానికి మీరు ఏసీబీ స్థాయి అధికారులు పెడితే వాళ్ళు మొత్తం సిటీలో ఇది మానిటర్ చేసుకుంటారు.